ఈరోజు ఈ జగన్ ఊరూరు తిరుగుతా నేను పేదవాడిని పేదవాడిని అంటాడు. ఆయనకు ఒక జబ్బు ఉందండి, ఆ జబ్బు పేరే మైతోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తారు. సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, 1000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు. ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా? ఇంకా తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా? ఈరోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి. సొంత జగన్ ఇంట్లో ఉన్న చెల్లమ్మలకే భద్రత లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని తెలుగింటి ఆడపడుచులు నేను కోరుతున్నా. ఈ జగన్ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? జగన్ బటన్ నొక్కుతాడంటాడు, కానీ మనకు కంపడేది బులుగు బట్టనే. బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది, అది మనకు కంపడదు తల్లి. ఆ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణంలో బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసర సరుకులు పెంచి బాధుడే బాధుడు, ఇప్పుడు ఏకంగా భూమ్ భూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండ కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. మీరు పడుతున్న కష్టాలు చూశాం, అందుకే చంద్రబాబు